ఏమైంది అలా గా బీబీసీ మీద రైడ్లు చేస్తారు ఎవడన్న నవ్వుకుంటున్నారు జనాలు బీబీసీ లో ఒక వార్తా కథనం వచ్చిందని తెల్లారి వారి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ప్రపంచం ముందు దేశ పరువు పోతా ఉంది అలా ఇదా పద్ధతి నాయకుడికి ఓపిక ఉండాలి సహనం ఉండాలి సమాధానం చెప్పే శక్తియుక్తులు ఉండాలి గానీ నా మీద వార్తలు చేస్తావా నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ దోల్తా నీ మీదకి ఈడిని దోల్తా అంటే దేశం పరువు పోదా ఇది పద్ధత నిజంగా వార్తలో తప్పుంటే ఖండించు చెప్పు ఏది నిజమో చెప్పు ఏది అబద్ధమో తేల్చి చెప్పు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడు గానీ నా మీద వార్తలు వేస్తావా బిడ్డ నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ దోల్తా అంటే ఎట్లా ఇవాళ దేశం ముంగట బీబీసీ అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి బ్రాడ్కాస్టింగ్ ఏజెన్సీ ఇవాళ దాని మీద రైడ్లు చేసి ఇవాళ దేశం పరువు తీసే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది ఏమైంది అలా గా బీబీసీ మీద రైడ్లు చేస్తారు ఎవడన్న నవ్వుకుంటున్నారు జనాలు బీబీసీలో ఒక వార్తా కథనం వచ్చిందని తెల్లారి వారి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడు ప్రపంచం ముందు దేశ పరువు పోతా ఉంది అలా ఇదా పద్ధతి నాయకుడికి ఓపిక ఉండాలి సహనం ఉండాలి సమాధానం చెప్పే శక్తియుక్తులు ఉండాలి కానీ నా మీద వార్తలు వేస్తావా నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ దోల్తా నీ మీదకి ఈడిని దోల్తా అంటే దేశం పరువు పోదా ఇది పద్ధత నిజంగా వార్తలో తప్పుంటే ఖండించు చెప్పు ఏది నిజమో చెప్పు ఏది అబద్ధమో తేల్చి చెప్పు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడు కానీ నా మీద వార్తలు వేస్తావా బిడ్డ నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ దోల్తా అంటే ఎట్లా ఇవాళ దేశం ముంగట బీబీసీ అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి బ్రాడ్కాస్టింగ్ ఏజెన్సీ ఇవాళ దాని మీద రైడ్లు చేసి ఇవాళ దేశం పరువు తీసే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది.